హై వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను విచందు, మరి ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనతో ఉన్నారు నటులు, దర్శకులు రచయిత తనకెళ్ళ భరణి గారు. ఆయనతో మాట్లాడదాం. ఈ నెల 29వ తారీఖున తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష యొక్క గొప్పతనం గురించే కాదు, ఆయన ఎక్స్పీరియన్స్ గురించి, సినిమాల గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం సార్ మీ నటన కానీ మీ డైరెక్షన్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్రమ్ సినిమా అంటే మా అందరికీ చాలా ఇష్టం సార్. సో ఇప్పుడు ఈ రోజు మీతో ఇలా కూర్చుని మాట్లాడటం నిజంగా చిన్న అచీవ్మెంట్ అయితే నేను ఫీల్ అవుతున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా గురించి మాట్లాడుకుంటే మీకు కరోనా ఎలా గడిచింది సార్? కరోనా నా ఒక్కడికే కాదు, యావత్ భూగోళాన్ని బాధించింది. ఎందుకంటే ఇది ఒక మనిషి చేసిన తప్పుకి ఒక గట్టి శిక్ష లాంటిది అని నేను భావిస్తున్నాను. ప్రకృతి పట్ల, మూగజీవాల పట్ల మనిషి యొక్క నిర్లక్ష్యానికి ఫలితం ఇది. ఇది ఒక గుణపాఠంగా మనం ఫీల్ అయ్యి భవిష్యత్తు దిద్దుకుంటే బాగుంటుంది. ఇది అంటే మనుషులు చచ్చిపోవడం అనే ఒక పాయింట్ చాలా బాధాకరం తప్ప ఇలాంటి శిక్ష మనుషులకి అవసరమే. ఓకే సార్, తెలుగు భాష గురించి కనుక మాట్లాడితే మీరు ఎప్పుడు ఛాన్స్ దొరికినా, అవకాశం దొరికినా దాని యొక్క గొప్పతనం గురించి మా అందరికీ చెప్తూ ఉంటారు. ఈ నెల 29 తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు భాషకు సంబంధించిన కొంతమంది సభలు పెట్టడం జరిగింది. ఏంటి సార్ అంటే మీ మాటలో చెప్పాలంటే తెలుగు భాష యొక్క గొప్పతనం ఏంటి? ఇప్పుడు తెలుగు భాష ఎటుపోతుంది, అంతరించిపోతుందా, లేకపోతే మన తెలుగును మర్చిపోతున్నారా, దాని గురించి చెప్పండి సార్. ముందుగా తెలుగు భాష దినోత్సవ సందర్భంగా తెలుగు భాషాభిమానులకి, తెలుగు వారికి, తెలుగు జాతికి శుభ అభినందనలు. మనం ఒక రోజు పెట్టుకున్నాం తెలుగు భాషకి, భాషా దినోత్సవం అని. అది నిజానికి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం. తెలుగు భాష ఆయన రాకముందు ఆయన ఉద్యమంలాగా దీన్ని వ్యావహారిక భాష చేయకముందు గ్రాంధిక భాష ఉండేది, కావ్య భాష ఉండేది. నన్నయ్య, తిక్కనాయ, రానా, శ్రీనాథుడు వీళ్ళందరూ కావ్య భాష, అది పద్యాలు అవన్నీ సంస్కృతం ఎక్కువగా ఉండే భాష, సామాన్య జనానికి కొంచెం అర్థం కాని భాష. ఒక విధంగా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి మాత్రమే అది ఆనందించి అందులో రసజ్ఞత గ్రహించేవాళ్ళు. చదువు ఎవరైతే చదువు లేదో, ఇంకా చదువులో కూడా అర్థం చేసుకునేంత చదువు మామూలు వాళ్ళకి రాదు. అలాగా అలా ఉన్న దశని గమనించి అప్పటికి గురజాడ వెంకటప్పారావు, గిడుగు వెంకటరామమూర్తి గారు ఇద్దరు క్లాస్మేట్సే. ఇద్దరు వ్యవహారిక భాషని చాలా ప్రాచుర్యానికి తీసుకొచ్చారు. అంటే ఉత్తరం కూడా మన వాళ్ళు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నేను ఇక్కడ క్షేమంగానే ఇంటిని, మీ అక్కడ క్షేమమని తలచెదను, ఇలా ఉండేది భాష. నిజంగా మాట్లాడడానికి మాట్లాడే భాష ఒకటి ఉంది, చాలా ఈజీగా అర్థమయ్యే భాష. ఒక గ్లాసు మంచిని తీసుకురా, అది వ్యవహారికం. ఒక పాత్ర యందు నీళ్లు కొని తెమ్ము అని అనం కదా, కానీ రాసేటప్పుడు అలాగే రాస్తున్నాం. చదువుకునేవాడు ఎలా చదువుకుంటున్నాడు? ఒక పాత్ర నీళ్లు కొని తెమ్ము అంటే ఒక గ్లాసు నీళ్ళు తీసుకురా అని మనసులో. అంటే ఒక మామూలు జనజీవనంలో ఉండే విషయాన్ని గ్రాంధిక భాషలో అనువదించి రాసినప్పుడు చదివేవాడు మళ్ళీ ఆ గ్రాంధికం నుంచి వ్యావహారిక భాషలోకి అర్థం చేసుకుంటాడు. అది అప్పుడు అప్పుడు అది గ్రహించిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఇది కరెక్ట్ కాదు, ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగింది కావ్యంలో, ఇహ నుంచి వ్యావహారిక భాషలో మనం కార్యకలాపాలన్నీ మొదలెడదాం అన్నప్పుడు చాలామంది అప్పటికి గ్రాంధికవాదులు ఉన్నారు. ఎందుకంటే సమాజం
ఒక దారిన వెడుతున్నప్పుడు సడన్గా ప్రయోగం కొత్త అన్నప్పుడు ఒప్పుకోదు అంత ఈజీగా కల్చరల్ షాక్ అంటాం దానికి అంటే ఇప్పుడు రైలు వచ్చింది అనుకో కొత్త అందరూ ఎడ్ల బండ్ల మీద ఎడుతున్నారు రైలు రైలు థియేటర్లో రైలు ఫస్ట్ టైం చూసినప్పుడే థియేటర్ బదిలి పారిపోయారు ఏదో భూతం వచ్చినట్టు అట్లాగే అరే తెచ్చిచ్చి అదేదో అపవిత్రమైపోతుంది మామూలు భాష పామర భాష దానికి బాగా చదువుకోవాలి అన్న అన్న ఏవైతే ఇనప సంఖ్యలను పెంచేశాడు గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యవహారిక భాషలోనే పత్రికలు నడపాలి వ్యాసాలు రాయాలి ఫస్ట్ చాలా చాలా వ్యతిరేకత సహజం కదా ఒక సంప్రదాయాన్ని ఇప్పుడు అప్పట్లో జరిగే చాలా దురాచారాలు సతీ సహగమనం ఉంది భర్తతో కాల్చేసేవారు లిటరల్గా దాన్ని ఒక సంస్కరణవాదులు బయటికి తీసుకొచ్చారు అలాగా గురజాడ అప్పారావు గిడుగు వెంకటరామమూర్తి పంతులు వీళ్ళు ఏం చేశారంటే వ్యవహారికంగా వ్యాసాలు మాటలు ప్రింటింగ్లో ఏకంగా గురజాడ అప్పారావు గారైతే కన్యాశుల్కం లాంటి మహానాటకం రాశాడు వంద ఏళ్ళు దాటినా నిజానికి కన్యాశుల్కం అనే సమస్య లేకపోయినా కూడా ఆ నాటకం చాలా పాపులర్ సో ఇది బేసిక్గా గిడుగు అంత సేవ చేసి ఎంత సేవ అంటే ఆయన జీవితాంతం ఆయన రచయిత చరిత్ర పరిశోధకుడు బహుగ్రంథకర్త ఉద్యమకారుడు సంస్కర్త ఇన్నున్నాయి రావు బహదూర్ బిరుదం ఇచ్చారండి ఎందుకు ఒక గిరిజన ప్రాంతం యాక్చువల్గా ఏంది శ్రీకాకుళంలో ముఖలింగం అని చాలా ప్రాచీనమైన టెంపుల్ ఉంది ముఖలింగేశ్వరాలే ఆ పక్కన ఉండే ఊర్లైనవి ఆ గిరిజన ప్రాంతం కొంచెం దగ్గరగా ఉండడం వల్ల ఆయనతో వాళ్ళతో బాబా ఇంకా పరిచయం అయ్యి సవర భాష నేర్చుకున్నాడు అంటే వేరే భాషలు నేర్చుకునే క్రమంలో ఆ పల్లెటూరు ఆ గిరిజనులకు ఉండే ఒక ప్రత్యేకమైన భాష నేర్చుకుని దానికి వ్యాకరణం కనిపెట్టి సవర భాష ఇంగ్లీష్ ఈ రెండింటికి ఒక డిక్షనరీ రాసిన వాళ్ళు గిరిజనుల్ని ప్రోత్సహించి ఈ నేర్చుకునే క్రమంలో సాక్షాత్తు ఒక గిరిజనుడు సవర భాష తెలిసిన ఒక గిరిజను ఇంట్లో పెట్టుకున్నాడు అతను చాలామంది స్టూడెంట్స్కి భోజనం పెట్టి చదువులు చెప్పించి అలాగా అంటే ఒక తెలుగు భాషే కాకుండా వేరే భాష ఒక పునర్జీవితం ఒక తన జీవితాంతం కొన్ని చాలా సంవత్సరాలు దాని మీద ఖర్చు పెట్టి టైం సవర భాష ఒక స్థాయి తీసుకొచ్చిన వాడు గిడు సో ఇన్ని రకాల అలాగే పర్లాకిమిడి ఆయన అక్కడ ఉండే ప్రాంతం అయింది అది ఒరిస్సాలోకి వెళ్ళిపోవాల్సిన సందర్భం వస్తే ఈయన చాలా దెబ్బలాడాడు ఇది తెలుగు వాళ్ళకి కావాలి చాలామంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని అది కుదరలేదు అని చెప్పి దాని మీద పట్టుదలతో కోపంతో ఆయన ఫైనల్ అంతా రాజమండ్రి వచ్చి ఇంకా శ్రేష్ఠ జీవితం అంతా రాజమండ్రిలోనే కలిపాడు సో ఇలాగా ఇవాళ మనం మాట్లాడుతున్న ఈ ఛానల్స్లో మాట్లాడుతున్న భాష అయితేనేమి మన పత్రికలు అయితేనేమి మనం ఇలాగా ఇవాళ పుంఖాను పుంఖాలుగా వస్తున్న నవలలు కథలు పొయిట్రీ వాటెవర్ ఇవన్నీ మన గిడుగు వారి భిక్ష అంచేత కాకపోతే ఏంటంటే గురజాడ అప్పారావుకి వచ్చినంత కీర్తి ప్రతిష్టలు ఈయనకి రాలే ఎందుకంటే ఆయన నాటకం రాసి అది అపారంగా ప్రపంచ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యాక్ట్ చేయడం వల్ల అది ప్రసిద్ధమయ్యి గురజాడ వెంకట అప్పారావు అనే కన్యాశుల్కం మరి గిడుగు సీతాపతి భాషకి సంబంధించిన మనిషి అందువల్ల ఆయనకు రావాల్సినంత కీర్తి రాలేదు అయితే దానికి మనం ఆయనకు కృతజ్ఞతగా ఈ ఆగస్టు 29వ తారీఖు నాడు తెలుగు భాషా దినోత్సవం అని పెట్టుకోవడం అనేది ఆయనకి పర్ఫెక్ట్ చాలా చాలా సవ్యమైన నివాళి
చాలా గౌరవప్రదమైన నివాళిగా భావిస్తారు. సార్, సమైక్య భారతికి దాంట్లో ఉన్న సభ్యులకి మీకు ఉన్న అనుబంధం? సమైక్య భారతి అంటే దాని ఆ పేరులోనే ఉంది. యావత్ అన్ని అంత భాష భారతీయులు ఏకం కావాలన్న సదుద్దేశంతో పెట్టిన సమైక్య భారతి. అన్నయ్య గారు నాకు ఫోన్ చేసి ఇలా భాష తెలుగు భాష దినోత్సవ సందర్భంగా మీరు ఆ జూమ్లోకి వచ్చి మాట్లాడాలి అంటే, దురదృష్టవశాత్తు 29వ తారీఖు నాడు నేను ఒక చిన్న పల్లెటూరులో షూటింగ్ చేయాల్సి వస్తుంది. 29, 30, 1 అట్లా. అక్కడ ఒకటి వర్షం కారణంగా సిగ్నల్స్ లేకపోయిన కారణంగా నేను జూమ్లో పాల్గొనే అవకాశం కష్టం. నేను ఈ విషయం చెప్తే దొరబాబు ఈ ఛానల్ హెడ్ ఆయన ఫోన్లేండి సార్, మన ముందు ఇంటర్వ్యూ తీసుకుని అది అవసరాన్ని బట్టి మేము వాడుకుంటామన్నారు. ఆ అసౌకర్యం కలిగించకూడదు, ఎలాగైనా పాల్గొనాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడం అయింది. అందుకు నన్ను మన్నించాలి ఫస్ట్గా. అదే సార్, సమైక్య భారతికి దాంట్లో ఉన్న సభ్యులకి మీకు? అదే నా అంటే చెప్పే కదా, దాని యొక్క ఉద్దేశాలు మంచివి. ముఖ్యంగా ఈ పర్టికులర్ భాషకి సంబంధించింది ఎవరు చేసినా ఎక్కడ చేసినా నేను దాన్ని స్పందిస్తా. గత 10 ఏళ్లలో నేను తెలుగు భాష కోసమే తెలుగు వివిధ దేశాల్లో తెలుగు కళా సమితులు, తెలుగు అసోసియేషన్స్ ఉంటే కేవలం తెలుగు పట్ల అభిమానంతో నేను వెళ్ళాను. అందులో కొన్ని ఆశ్చర్యకరమైన దేశాలు ఏమిటంటే అక్కడ ఉంటుందని మనం ఊహించాం. జపాన్లో గత 25 ఏళ్లుగా తెలుగు అసోసియేషన్ ఉంది, వాళ్ళు నన్ను ఆహ్వానించారు, మనం ఊహించాం. అలాగే న్యూజిలాండ్లో ఉంది, బెహరిన్లో ఉంది, ఒమెన్లో ఉంది, సరే షార్జాలో ఉంది, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా సరే. పైగా వాళ్ళు తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని కూడా చాలా అందంగా జాగ్రత్తగా కాపాడుతున్నారు. సరే, ఇందాక నువ్వే అడిగావు తెలుగు భాష యొక్క గొప్పదనం ఏమిటి అని. భాష యొక్క పరమార్థం కమ్యూనికేషన్ ఎవరితోటైనా. సో కొన్ని భాషలకి ఒక తెలియని ఒక ఎనర్జీ ఉంటుంది. అలాగా ఎనర్జీ ఉన్న ఒక దివ్యమైన శక్తి ఉన్న భాష తెలుగు. ఎందుకంటే ఇది మనమన్నది కాదు, ఆంధ్రత్వం ఆంధ్ర భాష చ నా అల్ప తత్సహ ఫలం. తెలుగు భాష, తెలుగు వాడిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప కుదరదు, సాధ్యం కాదు అని అప్పయ్య దీక్షితులు అనే తమిళ కవి అన్నాడు. తెలుగు వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు అని ఉంటే అంత దాని అది అంత గొప్పగా అనిపించదు. ఎందుకంటే మన గురించి పక్క వాళ్ళు చెప్పినప్పుడు, పైగా తమిళులకి భాష పట్ల అది చాలా చాలా తీవ్రమైన అభిమానం, తీవ్రమైన, దాన్ని ఇంగ్లీష్లో ఫ్యానటిజం అంటారు. నేను దాన్ని సపోర్ట్ చేస్తా. భాష పట్ల భాషా విషయమై ఫ్యానటిజం ఉన్నా నష్టమైంది. అంటే ఆ భాష బతికించుకోవడానికి పడే తాపత్రయం, మనం ఏ పేరైనా పెట్టుకోండి, అది దురదృష్టవశాత్తు తెలుగు వాళ్ళకి బాగా తక్కువ, బాగా తక్కువ. మనకి ఎంతసేపు వేరే భాషలు నేర్చుకోవడం లేదా వేరే కల్చర్కి ఈజీగా అడాప్ట్ అయిపోవడం, మన దిబ్బరట్టు కన్నా పిజ్జాకు ఎక్కువ మన నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోతుంది. నిన్న నువ్వు పిజ్జా తిను కానీ దిబ్బ రొట్టి యొక్క మజాని మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇవి నేటివ్ ఫుడ్. ఇవాళ సగం జబ్బులు రావడానికి కారణం మన ఫుడ్, మన పిజ్జా బర్గర్ అనేది ప్రపంచవ్యాప్తంగా చెప్తున్న మాటలు, దాని గురించి పెద్ద చెప్పుకోకర్లేదు. పిజ్జాలు బర్గర్లు రాత్రులు 2:30 తినేవాడు పొద్దున ఆరోగ్యంగా ఉంటాడని మనం చెప్పాలి. అలాగే ఈ భాష ఇందులో ఒక ప్రత్యేకతలు. ఇది అప్పయ్య దీక్షితులు ఎలా అయితే సుబ్రహ్మణ్య భారతి లాంటి వాడు కూడా సింధు నదిలో అందమైన మలయాళీ అమ్మాయితో ప్రయాణం చేస్తూ తెలుగు పాట పాడుకుంటాను, ఎంత గొప్ప విషయం. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటే చాలా పొయిటిక్గా ఉంటుందిట ఇటాలియన్ భాష. అది
ఈ భాష ప్రత్యేకంగా తెలుగు అలాగే తెలుగుకి ఎవరికీ లేని ఒక ప్రత్యేకత ఏంటంటే పద్యం మనం చెప్పదలుచుకున్నది చాలా బ్రిస్క్గా బ్రివిటీ తోటి చిన్న పద్య రూపంలో సింపుల్ చాలామందికి సామెతలు ఉన్నాయి కానీ మనకు తెలుగు తెలుగులో ఒక్క దాంట్లోనే పద్య రూపంలో అయిన సామెతలు ఉప్పు కప్పురం ఒక్క పూలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు ఎంత ఈజీ అంటే చిన్నప్పుడు ఎప్పుడో మనకి ఇంజెక్ట్ చేసిన ఈ పద్యం మనం చితి మీద వెళ్ళే వరకు గుర్తుంటుంది దట్ ఈస్ ద అది ఆ భాష ఆ పద్యం ఉన్న ఈ పద్యాలు ఏ స్థాయి ఇప్పుడు మన వాళ్ళు కొన్ని వందల వేల కావ్యాలు రాసేశారు మన భారత మహాభారత రామాయణ భాగవతాలన్నీ కూడా పద్య రూపంలో ఉన్నాయి సో పద్యం అనేది తెలుగువాడి సొంతం దాన్ని సామాన్య జనానికి కూడా బాగా ఇప్పుడు వాళ్ళ పోతన పద్యం కొందార మకరంద మాధుర్యమున వేలు అట్లా అంత చాలా క్యాజువల్ ఈజీగా అలాగే తిరుపతి వెంకట కవులు ఈ పద్యాన్ని పాండవోద్యోగ విజయాలు అనే పేరుతో అంటే మహాభారతాన్ని చాలా బావా ఎప్పుడూ వచ్చి తీసుకులే వ్రాతలు సుతలు చుట్టముందు నీ వాల్లభ్యము బట్టు కర్ణుడును మన్నీరు సుఖోపేతులే నీ వంశోన్నతి కోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవరులు సేవమై సంగురే నీ తేజంబు హెచ్చు ఇదో కష్టపడాల్సిన పదాలు ఏమి లేదు అందువల్ల ఇది ఎంత ప్రాచుర్యం అయిందంటే ఆఖరికి గొడ్లు కాసుకునేవాళ్ళు కూడా అక్షర జ్ఞానం లేనివాడు కూడా ఎలుగెత్తి పాడుకునే స్థాయిలో మన పద్యం తయారైంది అలాగా మన నీతులు మన శాస్త్రాలు చాలా మన పద్య రూపంలో ఉన్నాయి అంచేత తెలుగు యొక్క అనదర్ స్పెషాలిటీ ఏమిటంటే పద్యం ఇవాళ దురదృష్టవశాత్తు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పిల్లాడు చదవగానే మురిసిపోయే తల్లిదండ్రులు మనం ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు కాకపోతే మాతృభాష చాలా పాపులర్ డైలాగే ఉంది మాతృభాష అమ్మపాలు లాంటిది మిగతా భాషలు డబ్బా పాలు లాంటివి సో రెడ్ జైజ్ నువ్వు ఏం చెప్పినా ముందు మాతృభాషలోకి ట్రాన్స్ఫర్ తర్జుమా చేయబడుతుంది బ్రెయిన్లో అంచేత దాని పట్ల గౌరవం అవసరం ఇవాళ ఈ జనరేషన్కి తెలుగు పట్ల ఆసక్తి లేదా అవసరం లేకపోవడానికి ఖచ్చితంగా దానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఇప్పుడు తిన్న జనరేషన్ తల్లిదండ్రులకే తెలుగు భాష రానప్పుడు పిల్లలకి ఏం నేర్పుతారు వాళ్ళు అంచేత అది దురదృష్టవశాత్తు కాకపోతే ఇదే తెలుగు వాళ్ళు వేరే దేశాలు వెళ్ళినప్పుడు దూరమైన అవియోగ భారంతో తెలుగు పట్ల తెలుగు కల్చర్ పట్ల గౌరవాన్ని పెంచుకుని ఇవాళ ఏ దేశం వెళ్ళినా సరే వాళ్ళు తెలుగులో మాట్లాడడం తెలుగులో స్పీచ్లు తెలుగులో సభలు తెలుగులో పద్యాలు రాయడం ఇవాళ అమెరికా ఆస్ట్రేలియా నేను ఆశ్చర్యపోయాను అంచేత ఇవాళ తెలుగు తెలుగుదేశ రాష్ట్రాల్లో కన్నా ప్రపంచవ్యాప్తంగా బాగుంది అంచేత ఇది ఒక స్ఫూర్తి తీసుకుని 29వ తారీఖు భాషా దినోత్సవం కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కన్నా కోసమైనా సరే ఈ జనరేషన్ తల్లిదండ్రులు కనీసం ఇంట్లో అయినా సరే తెలుగు మాట్లాడితే సంతోషం సార్ ఓకే సార్ మీ నటన మీ సినీ రంగ జీవితం వస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథునం గురించి మాట్లాడుకుంటే 4 నంది అవార్డులు వచ్చాయి అంటే నేను నిజానికి ఇది భాషకి సంబంధించిన విషయం కదా అని సరే ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చి ఇది కూడా తెలుగు తెలుగు లోగిళ్లలో ఉండే ఒక వృద్ధ జంట బాలుగారు లక్ష్మీదేవి బాలుగారికి కూడా భాష పట్ల ఎంత ఇష్టం పార్తాతీయాగ కార్యక్రమాల్లో ప్రతిసారి పద్య రూపంలో చెప్పడం తెలుగు భాష యొక్క ఇంపార్టెన్స్ని నొక్కి చూపించడం ఎవరైనా తప్పుగా పాడుతుంటే కరెక్ట్ చేయడం భాషని అలా భాషకి అపారమైన ఇష్టం ఆయనకి సో అలాంటి మహానుభావుడితోటి ఆ సినిమా చేయడం అది కూడా ఒక సంప్రదాయమైన ఒక తెలుగు కుటుంబం అలాంటి వాళ్ళు హ్యూమన్ వాల్యూస్ అంటే ఇవాళ
ఎక్కడ తెలుగుదేశం ప్రపంచం మన భారతదేశం అంతా ఎక్కడ చూసినా మిథునం జంటలే పిల్లల్ని పెంచారు పెద్ద చేశారు చదివించారు వేరే దేశాలకు పంపించేశారు వీళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళు రారు వీళ్ళు వెళ్ళరు వీళ్ళు గడ్డను విడిచి వెళ్ళే వెళ్ళే ఇష్టం ఉండదు వాళ్ళకి రావడానికి టైం ఉండదు సో ఇది ఈ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ ఈ వీళ్ళిద్దరికి మిథునం జంటలు జంటలు జంటలుగా మిగిలిపోతున్నప్పుడు చాలామంది అంటే పర్సనల్గా నేను నా ఎక్స్పీరియన్స్ తోటి ఏమిటి ఇది పిల్లలు వెళ్ళిపోయారు ఏముంది రామకృష్ణ అయిపోయింది మన జీవితం అనుకుంటూ నిస్పృహగా నిరాశగా బతుకుతున్న వాళ్ళకి మనం జీవితంలో పిల్లల కోసం ఏదైతే పోగొట్టుకున్నామో అది మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవచ్చు మళ్ళా పాత ఆ అనుభవాలు అనుభవాలను తలుచుకుంటూ బ్రహ్మాండంగా ఆనందంగా బతకవచ్చు అన్న ఒక ఫిలాసఫీ మిథునంలో చూపించడం జరిగింది అంచేత ఆ డైలాగ్స్ కూడా నాకు నంది అవార్డు అంచేత అది ఈ భాషకి సంబంధించి నా సినిమా కాకపోయినా అందులో తెలుగు కల్చర్ పెట్టించే ప్రయత్నం కాఫీ దండకం ఒకటి అలా అది సార్ చివరిగా ఒక క్వశ్చన్ అడగ సార్ సో సార్ ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలు చేశారు సార్ దాదాపు 800 దాకా దాదాపు 800 అంటే మాకు తెలిసి తనకెల పరిణి కారణంగానే శివ సినిమా గుర్తొస్తుంది తర్వాత మా వరకు చూసుకుంటే మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు సీతమ్మ వాయిట్ల సినిమాల చెట్టు మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్ ఏమంటే బాబాయ్ గారు మీ పెద్దడు పోలీసుని కొట్టేశాడంట ఇలా అన్నాడు కొట్టేశాడు అంతే సార్ ఒక్కసారి మా కోసం నిజానికి అయితే నేను అంటే చాలామంది అడుగుతున్నా సార్ జరగబోయేది ఏమిటండి సినిమాల్లో మేము ఎప్పుడో చేసిన వేషాలు మాకు ఒకటి గుర్తుండవు రెండోది ఏమిటంటే ఆ పక్కన యాక్షను అట్మాస్ఫియరు ఆ పాత్రలు అప్పుడు వచ్చే అంటే తీరా ఎప్పుడైనా ఇప్పుడు నేను చెప్తే ఎలా ఉంటుందంటే ఆడ మగాడరా బుజ్జి అప్పుడు అన్నప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇక్కడ నేనంటే ఆ కిక్ రాదు అందువల్ల ఏమనుకుంటారంటే ఏముంది ఇందులో వీడు ఏం చేశాడు ఇక్కడ అక్కడ బాగా చేశాడు అన్న అన్న ఇది భ్రమలో ఉంటారు అంచేత సినిమాల్లో చేసేవి బయట చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే దానికి చాలా యాడ్ అవుతాయి మ్యూజిక్ యాడ్ అవుతుంది లోన్లీనెస్ యాడ్ అవుతుంది పక్క క్యారెక్టర్ యాడ్ అవుతాడు రియాక్షన్స్ యాంగిల్స్ యాడ్ అవుతాయి క్లోజులు కట్ అవ్వడం సో దీనివల్ల అలా ఎలివేట్ అవుతుంది తప్ప మామూలుగా ప్లెయిన్గా ఒక వ్యాసం చదివినట్టు ఓకే సార్ లాస్ట్గా ఒక్క క్వశ్చన్ నాకు ముగించేస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఒక ఇంటర్వ్యూలో చూశాను సార్ మీరు పుస్తకాలు బాగా రాయటం ఏదో ఒక సెట్లో పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చూపిస్తే ఆయన మళ్ళీ పిలిపించుకుని మీతో మాట్లాడటం సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఎవరెవరు పవన్ కళ్యాణ్ గారు సార్ అదే అంటే సిగ్గా పవన్ కళ్యాణ్ కూడా మంచి చదువు పుస్తకాలు బాగా చదువుతారు ఆయన అందుకని ఏమిటంటే జనరల్గా ఏమిటంటే చదివేవాళ్ళకి చదివేవాళ్ళు కలిస్తే ఆనందం ఆయన ఏమండి ఈ మధ్యకాలంలో చదివిన పుస్తకాలు ఏమిటి ఏమైనా బాగున్నాయా అంటే నేను తెలుగులో కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేస్తాను కొన్నిసార్లు ఏమిటంటే సరదాగా నేనే కొని ఆయనకి ప్రజెంట్ చేస్తాను అది అంటే ఇప్పుడు తెలుగు భాషే కాకుండా పుస్తకాల పట్ల కూడా ఇవాళ ఈ టెక్నాలజీ పెరిగిపోయి కేవలం సెల్ ఫోన్కే పరిమితం అవుతున్నారు విజువల్ ఏదైనా ఉందనుకో అంటే ఉదాహరణ ఒక తాజ్మహల్ నువ్వు ఎప్పుడు తాజ్మహల్ వెళ్ళకపోతే ఫోటోల్లో చూడడమేగా అని పుస్తకం చదువుతున్నప్పుడు నీకు నీ తాజ్మహల్ నువ్వు నిర్మించుకుంటుంటావు పుస్తకం విజువల్ అయితే ఒకసారి చూస్తే అయిపోయింది సో క్రియేటివిటీ నీ బ్రెయిన్ ఏమైనా డెవలప్ అవ్వాలన్నా పెరగాలన్నా పుస్తక పఠనం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చదవడం వల్ల చాలా బ్రెయిన్ పనిచేస్తుంది ఇంకా ఇంకోటి సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే అల్జీమర్స్ అనే వ్యాధి ఉంది ఒక దశ తర్వాత మర్చిపోతుంది ఈ మర్చిపోతున్న వాళ్ళకి అద్భుతమైన మంత్రం లేదా మందు ఏమిటంటే పద్యం ఒక పద్యం గనక చెప్పగలిగితే కవితావో కవిత నా యువకాశల నవపేశల సుమగీతావరణంలోని నేను ఒక సుముహూర్తంలో అతి సుందర సుశ్చందనమందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించే రోజుల్లో నీకే బతుకే ఒక తపమే
వెతుకాడే నిమిషాలందు నిషాలందు ఎటునే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలో నీ రూపం కనలానందున నా గుహలో గుటిలో చీకటిలో ఒక్కడనే సుక్కిన రోజులు లేవా అన్నాడు శ్రీ శ్రీ మహాప్రస్థానంలో. సో ఇది దీంతో కాదు, చాలా ఉన్నాయి. ఇది ఇది కనుక మెమొరైజ్ చేస్తుంటే బ్రెయిన్ సక్రమంగా పనిచేస్తుంది. అంచేత మరొకసారి నైనా తెలుగు భాషా దినోత్సవం చాలా గర్వంగా నేర్చుకో, కనీసం ఒక నాలుగు తెలుగు వాళ్ళైనందుకు ఒక పద్యం మన సొత్తు అయినందుకు కనీసం తెలుగు పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రోజుకు ఒక పద్యం చొప్పున శతశ్లోకైన పండిత అంట కనీసం మన జీవితంలో 100 పద్యాలు నేర్చుకోండి. అద్భుతమైన తెలుగు పద్యాలు. ఇంతకన్నా నేను చెప్పదలుచుకున్నది లేదు. మరొకసారి సమైక్య భారతికి నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మోటివేట్ చేసి ఏర్పాటు చేసినందుకు సమైక్య భారతికి నమస్కారం చేసుకుంటూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ మరోసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. శుభం భూయాత్, శివోహం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.